హాయ్ అండి, నేను మీ పార్థ సారథి. మీరు చూస్తున్నారు పార్థ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్ ఛానల్ అంటే ఏంటి, వాట్సాప్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాట్సాప్ ఛానల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనే విషయాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. అందరికీ యూజ్ అయ్యే చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా మీలో మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వాట్సాప్ ఛానల్ని క్రియేట్ చేయాలి, దాన్ని యూజ్ చేయాలి అనే ఆలోచనలో ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మందికి యూట్యూబ్ ఛానల్ గురించి తెలిసే ఉంటుంది, అలాగే మరికొంతమందికి టెలిగ్రామ్ ఛానల్ గురించి కూడా తెలిసే ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఎలాగైతే వర్క్ చేస్తున్నాయో అదే విధంగా వాట్సాప్ ఛానల్ కూడా వాట్సాప్ కు అప్డేట్ రూపంలో తీసుకొచ్చింది, అఫీషియల్ గా తీసుకొచ్చింది. సో ఈ వీడియోని మీకు స్క్రీన్ షాట్స్ అంటే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్క్రీన్ రికార్డింగ్ లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాట్సాప్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేయాలనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం వాట్సాప్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ ను మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ముందు అంటే ఈ అప్డేట్ అనేది రాకుండా ముందు ఇక్కడ స్టేటస్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపించేది కదా. సో ఇప్పుడు ఈ అప్డేట్స్ అనే ఆప్షన్ అయితే వచ్చింది స్టేటస్ తీసేసి. సో దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూపించిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, మీరు కొంచెం స్క్రోల్ చేస్తే పైన ఛానల్స్ అనే ఒక ఆప్షన్ కొత్తగా అయితే యాడ్ అయింది. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ మీద మనం క్లిక్ చేస్తే క్రియేట్ ఛానల్, ఫైండ్ ఛానల్స్ అని చెప్పి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో నాకు ఈ క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ నిన్నటి వరకు రాలేదు కాబట్టి నేను ఈ వీడియో చేయలేదు. సో ఈ క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ నాకు నిన్న సాయంత్రం వచ్చింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో అది కాకుండా ఇక్కడ మనం ఆల్రెడీ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకున్న సెలబ్రిటీస్ని మనం ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఈ ఛానల్ మనం క్రియేట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్గా వాట్సాప్ అనేది టెలిగ్రామ్ నుంచి ఈ ఆప్షన్ని తస్కరించింది అని చెప్పుకోవచ్చు. అంటే టెలిగ్రామ్లో ఉండే ఆప్షన్స్ని వాట్సాప్ మెల్లిమెల్లిగా అప్డేట్స్ రూపంలో తీసుకొస్తుంది అనమాట. మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఫైన్ ఛానల్ అనే ఆప్షన్, దీన్ని క్లిక్ చేసి మనం మనకు నచ్చిన ఎవరైనా సెలబ్రిటీ ఛానల్ని మనం ఫాలో అవ్వచ్చు. లేదు అనుకుంటే మనం కొత్త సొంతంగా ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకు ఇలాంటి ఆప్షన్ వస్తుంది, క్రియేట్ ఏ ఛానల్ టు రీచ్ అన్లిమిటెడ్ ఫాలోవర్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఎనీ వన్ కెన్ డిస్కవర్ యువర్ ఛానల్, పీపుల్ సీ యువర్ ఛానల్ నాట్ యూ అనుకుని ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఛానల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ ఛానల్ నేమ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నా యూట్యూబ్ ఛానల్, రెండో యూట్యూబ్ ఛానల్ అనమాట ఇది, ఆదివాసీ ట్రైబల్ లైఫ్ స్టైల్. ఇది నా రెండో యూట్యూబ్ ఛానల్ పేరు. మ్యాక్సిమం మనం 150 అక్షరాల వరకు ఇచ్చుకోవచ్చు అనమాట. సో క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోగానే మనం ఇక్కడ ఏవైనా పోస్టులు పెట్టుకోవచ్చు. అంటే యూట్యూబ్లో మనం కమ్యూనిటీ పోస్టులు పెడుతుంటాం కదా, ఆ విధంగా ఏదైనా పెట్టుకోవచ్చు. మన వీడియో లింకులు పెట్టుకోవచ్చు, మన ఫాలోవర్స్ని చూసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, 0 ఫాలోవర్స్ అని ఉంది కదా. ఇక్కడ ఎవరైనా మనల్ని ఫాలో అవుతుంటే ఫాలోవర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. సో మనం ఇక్కడ ఛానల్ లింక్ని మనం క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే మన ఛానల్ లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఛానల్ లింక్ను మనం వేరే వేరే ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి మన ఫాలోవర్స్ని అయితే పెంచుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా వాట్సాప్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఫ్రెండ్స్, ఈ వాట్సాప్ ఛానల్ సంబంధించిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విషయంలో అంటే ఛానల్కి సంబంధించిన విషయాల్లో కానీ టెక్నికల్కి సంబంధించిన విషయాల్లో, మొబైల్ టెక్నికల్ విషయానికి సంబంధించిన ఏ విషయమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై, సైన్ అవుట్ నౌ.